నాగుపాము జ్ఞానానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు కదా. ఈ నాగుపాములో కూడా చాలా వెరైటీస్ ఉంటూ ఉంటాయి కదా, శ్వేత నాగుపాము అని. సాధారణమైన పాములు వేరు, అందులో కూడా అత్యున్నత స్థాయివి కూడా ఉంటూ ఉంటాయి. అంటే వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలంటారా? ఏ పాము అయినా సరే ఆ పాము అన్నింటిలో కల్లా ఒక నాగుపాముని మనం శ్రేష్టంగా మనం చూస్తాం అనమాట. ఎందుకంటే నాగుపాము కింగ్ కోబ్రా అనేది ఒక సంకేత రూపంలో మనం ఒక దేవతా సర్పం కింద భావిస్తాం. ఎందుకంటే అన్నిట్లో అట్లా ఉంటాయి, వాటిల్లో కూడా ఒక ఎవల్యూషన్ ఉంటుంది కాబట్టి. కానీ అన్ని పాములు కూడా మన కుండలిని శక్తి సంకేత రూపంలో పాము గురించి మాట్లాడడం జరిగింది అనమాట. సర్పరూపంలో ఈ కుండలిని శక్తి ఉంటుందని, అలానే ఈ దేవతా సర్పమే అని చెప్పలేము, అట్లా ఏమీ లేదు. అది ఒక్కోసారి కొంతమందికి కలర్స్ డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తుంటది, బ్రౌన్ బ్లాక్ వైట్ డిఫరెంట్ కలర్స్ లో. అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే అది కొన్ని చక్ర స్థానాల్లో అది ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కుండలిని శక్తి కొన్ని కొన్ని రూపాల్లో దర్శనమిస్తుంది. సో మనకి వివిధ రకాలైనటువంటి అనుభవాలు అనుభూతులు. అందుకే ఒక స్టాండర్డైజ్గా మనం కుండలిని జాగృతి ఇలానే జరుగుతుందని చెప్పలేము. కొంతమందికి కుండలిని జాగృతి అయి ఉంటుంది కానీ వాళ్ళకి ఏ అనుభవం కూడా రాదు, తెలియదు. స్ట్రైట్ అవే ఆ యొక్క శక్తి వెళ్ళి సహస్రారంలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో జన్మ సాధన చేసుకున్నారు ఆల్రెడీ. ఈ జన్మలో ఏదో కూర్చోగానే వెంటనే ఇక్కడ పైన స్పర్శ రావడము, ఈ బ్రహ్మరంధ్రంలో చల్లబడము, ఇలాంటి అనుభూతులు వాళ్ళు కలుగుతాయి డైరెక్ట్గా. ఈ కుండలిని శక్తి జాగృతి అయిన తర్వాత వాళ్ళ మానసిక స్థితి కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉంటుంది అంటారు? మనం అనుకున్నట్టుగా చాలామంది భయపడుతుంటారు. కుండలిని యాక్టివేషన్ జరిగితే కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది, కొంతమంది విపరీతం కోపం లేని వాళ్ళు కోపంగా అయిపోతారు, కొంతమందికి విపరీతమైన ఆకలి పెరిగిపోతుంది. కరెక్టే, ఇవన్నీ ఒక టైం పీరియడ్ వరకు ఆపోజిట్గా మారుతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి అంతవరకు లేని వాళ్ళకి బాగా విపరీతమైన ఆకలి అనమాట. ఎంత తిన్నా ఆకలి తీరదు. ఎందుకంటే మణిపూర చక్రంలో అది ఆ యాక్టివేషన్ అవుతూ పైకి ప్రయాణిస్తుంది కాబట్టి కొంతమందికి విపరీతమైనటువంటి నిద్ర వచ్చేస్తుంది, కొంతమందికి నిద్రే పట్టదు. ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఎక్కువ కాలం ఉండదు. ఆ జాగృతి అయినటువంటి కుండలిని శక్తి ఎప్పుడైతే ఆజ్ఞాచక్రానికి చేరుకుంటుందో అన్నీ నార్మల్సీకి వచ్చేస్తాయి. కానీ ఆ సమయంలో వాళ్ళు చాలా వాళ్ళని వాళ్ళు ఎరుకతో గమనించుకుంటూ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు ఒక సాధకుడు. ఎందుకంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కుండలిని సిండ్రోమ్ అని అంటాం అనమాట. అంటే వాళ్ళు బ్యాలెన్స్ లూజ్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా నాకేం తినను, ఏమి తినకుండా, ఎందుకంటే అనిపించదు, తినాలని కూడా అనిపించదు, బయట వాళ్ళతో మాట్లాడాలనిపించదు, ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఎనీ నాయిస్ కూడా ఒక ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంటుంది. అందుకే వాళ్ళు అందరినీ కోపగించుకుంటుంటారు, తిడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా సెటిల్ అవుతాయి. వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం కొంత తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇది కుండలిని యాక్టివేషన్ యొక్క సిమ్టము, ఓకే సో ఇది కూడా నిదానిస్తుంది. ఇక్కడికి చేరుకోగానే అగ్రెసివ్గా ఉన్నటువంటి ఈ శక్తి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ప్రశాంతంగా నిదానించేస్తుంది. సో అది తెలిసినప్పుడు ఎవరు కూడా ఇంబ్యాలెన్స్ స్టేట్లోకి వెళ్ళరు, చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా కుండలిని యాక్టివేషను తర్వాత చేరుకోవాల్సిన గమ్యం చేరుకోవాల్సిన ఆ యొక్క స్థితికి చేరుకుంటారు.